الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన సోదరులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ, ముఖ్యంగా ఈరోజు నుండి చివరి దశకం ప్రారంభమైపోయింది కనుక, ముఖ్యంగా యొక్క సూర్యాస్తమయం అయిపోతే చివరి దశకం ప్రారంభమైపోతుంది కనుక, ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో ఇవే మిగిలి ఉన్నాయి. ఇరవై రోజులు మిగిలి ఉన్న రోజులేని 10 రోజులు మన దగ్గర ఉన్నాయి కనుక, ఈ 10 రోజుల్ని బంగారంగా భావించుకొని దీంతో ప్రతి గడియను మనం సద్వినియోగపరచుకు ప్రయత్నం మనం చేయాలి. అటువంటి యొక్క సద్బుద్ధ్యాలను అందరికీ ప్రసాదించాలని కోరుతున్నాను. అభిమాన సోదరుల ద్వారా ఈరోజు ఇన్షాల్లా సూరతు మరియం తోటి మీ ముందర ఉన్నాను. సూరతు మరియం, ఈ సూరాకి మరియం అన్న నామకరణ చేయడానికి గల కారణం, ఈ సూరాలోని 16వ ఆయతులు వచ్చిన మరియం అలైహస్సలాం ప్రస్తావన. ఈ సూరాలో మానవ చరిత్రలోనే కని విని ఎరుగని ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి జనన ప్రస్తావన ఉంది. ఆయన తండ్రి లేకుండా జన్మించారు. ఆదం అలైహిస్సలాంను ఎలాగైతే అల్లాహ్ మట్టితో పుట్టించాడో గన, అలాగే ఈసా అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు వతాలా తండ్రి లేకుండా పుట్టించాడు. కనుక దీని ప్రస్తావన ఈ సూరాలో ఉంది. దీని గురించి ఇంతకుముందే మనం కాస్త సమాచారం చెప్పుకొని ఉన్నాక, మరి వివరాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదు. సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇది మక్కీ సూరా, కాసేసుకోగలరు, అక్కడ వద్దు లేదు. 58, 71వ ఆయతులు తప్ప ఇవి మదీనాలో అవతరించాయి అంటారు. ఇది మసానీ సూరాలలోనిది. మసానీ అంటే ఏమిటి? 100 కన్నా తక్కువ ఆయతులు గల యొక్క సూరా. క్రమానుసారం ఇది 19వ సూరా, ఆయతులు 98. ఇది హురూఫ్ ముఖత్తఆత్ ప్రారంభమవుతుంది. అదేమిటి? కాఫ్, హాయా, ఐ, సాద్. అలాగే స్త్రీ పేరు ప్రస్తావన గల తొలి సూరా, అలాగే తుది సూరా కూడా ఇది. స్త్రీ పేరు పేరుతోటి తీసుకోబడిన తొలి సూరా కూడా ఇదే, తుది సూరా కూడా ఇదే. సరేండి, ఇందులో 88వ ఆయత దగ్గర సరళ కూడా ఉంది. సరే 58వ ఆయత దగ్గర సద్దా కూడా ఉంది. ముఖ్య అంశాలు మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా మక్కీ సూరా కనుక తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి చర్చించడమే కాక, సన్మార్గాన ఉన్నవారి దారిని, అపమార్గాన ఉన్నవారి వైఖరిని ఇది విడమరిచి చెబుతుంది. ఈ సూరాలో ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త గాథ గురించిన ప్రస్తావన, నూహ్, మూసా, హారూన్, ఇస్మాయిల్, ఇద్రీస్ అలైహిస్సలాతు వస్సలాంలు వారి యొక్క ప్రస్తావనలు కూడా ఈ సూరాలో ఉన్నాయి. అవతల యొక్క నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒకటి, కొందరు పిల్లలు ప్రవక్త యహయా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి తమతో పాటు ఆడుకోవాల్సిందిగా కోరారు. అందుకు ఆయన ఇలా అన్నారు, నేను ఆడుకోవడానికి పుట్టించబడలేదు, నేను ఆడుకోవడానికి పుట్టించబడలేదు. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇలా అన్నాడు, వా ఆతైనాహు హుక్మ సబియ్య, మరియు మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించాము. రెండవ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజల్లాహు అనుమా ఈ విధంగా సెలవిస్తున్నారు, మక్కా అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గుహవారిని గురించి, ఆత్మను గురించి, దుల్ కర్నైన్ గురించి విచారించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం సమాధానం చెప్పాలో ఆయనకి తోచలేదు. ఎందుకంటే దాని గురించి ఆయనకు తెలియదు. దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వస్తే బాగుండన ఎదురుచూపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో మొదలైంది. అయితే ఆయన రావడం ఆలస్యమైంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్ర ఆవేదన చెందారు. కొంతకాలానికి జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ను ఉద్దేశించి, కాసింత ఆలస్యమయ్యిందేమి అని ఆరా తీశారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం అన్నారు, నన్ను మీ ప్రభు వెళ్ళమంటే వస్తాను, లేదంటే నేను రాలేను. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇలా ఖురాన్ లో పేర్కొంటున్నాడు, వమా నతనజ్జలు ఇల్లా బి అమ్రి రబ్బిక్, దైవదూతలు మరియు అంటే వాళ్ళు చెప్తున్నమాట, మరియు మేము కేవలం నీ ప్రభు ఆజ్ఞతో తప్ప క్రిందికి దిగిరాము. సరేని, ఇక ఈ సూరా ఘనత గురించి మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సలహా వారి యొక్క సహచరులు మొదటిసారి వలస వెళ్ళారు, హిజ్రా చేశారు. ఏ ప్రాంతం వైపు హిజ్రా చేశారు? హబషా అంటారు. హబషా లేదంటే దాన్ని అబిసీనియా అంటారు, అంటే సీరియా ఉంది కదా, సీరియా అదే. సరే, అబిసీనియా వైపు వారు
హిజ్రా చేసి వెళ్ళారు. అక్కడ ఆ తర్వాత మక్కా అవిశ్వాసులు ఎదిగి వెళ్ళి అక్కడ రాజుని కొన్ని యొక్క అసత్య మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఉసిగొల్పే ప్రయత్నం చేసినప్పుడు ఆయన వివరణ కోరాడు. రాజు నజాషి, రాజు పేరండి నజాషి, వివరణ కోరినప్పుడు సభాసక ముఖంగా హజరత్ జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు సూరే మరియంని ఆయన చదివి వినిపించడం అనేది జరిగింది. ఈ సూరే మరియంని విన్న తర్వాత రాజు ఆ దర్బార్లో ఉన్న యొక్క భాషలు అందరి యొక్క కళ్ళు అశ్రుసిక్తమయ్యాయి, వారి గడ్డాలంతా తడిచిపోయాయి, వారి చేతుల్లో యొక్క గ్రంథాలు కూడా తన ఆ అశ్రులతో తడిచిపోయాయని తన చరిత్రకారులు చెప్తున్న మాట. అంతటి ప్రభావవంతమైన సూరా ఇది. కనుక ఈ సూరా శాంతం విన్న తర్వాత నజాషి అన్న మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ఈ యొక్క వాక్యాలు, అలాగే ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు తీసుకొచ్చిన వాక్యాలు రెండు ఒకే జ్యోతి నుండి వెలువడిన కాంతులు అని ఆ సందర్భంగా నజాషి మాట ఇవ్వడం అనేది మాట చెప్పడం అనేది జరిగింది. అలాగే నజాషి ఇస్లాం కూడా స్వీకరించారు. కనుక ఇవన్నీ మనం గమనించాల్సిన విషయాలు. ఇక ఇదే సూరాకు సంబంధించిన ఒక విషయాన్ని మీ అందరితో నేను పంచుకోదలుస్తున్నాను. అదేమిటంటే ఈ సూరాలో ముందు జకరియా అలైహి ఇస్లాం ప్రస్తావన ఉంది. ఎవరు ప్రస్తావన ఉంది? జకరియా. జకరియా అలైహి ఇస్లాంకి ఎవరు పుట్టారు? యహయా అలైహి ఇస్లాం. ఎవరు పుట్టారు? యహయా అలైహి ఇస్లాం. కనుక యహయా అలైహి ఇస్లాం ప్రస్తావన పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పబడింది. ఏంటి? ఓ బర్రం బి వాలిదైహి వలం యకు జబ్బారం షఖియా. అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు, అతను దౌర్జన్య పరుడు కాడు, అవిధేయుడు కాడు. అంటే తల్లిదండ్రుల పట్ల అవిధేయత ఒకవేళ ఒక వ్యక్తికి ఉంది అంటే అతను దౌర్జన్య పరుడు అవుతాడు, అలాగే అతను దుర్మార్గుడు కూడా అవుతాడు. కనుక ఇది గమనించాల్సిన ఒక విషయం. సరేనా? కనుక ఇక్కడ యహయా అలైహి ఇస్లాంకి ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. తండ్రి ఉన్నారు జకరియా అలైహి ఇస్లాం, అలాగే తల్లి కూడా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా తల్లి తండ్రుల పట్ల అనే ఒక మాటను ఇక్కడ ప్రస్తావించాడు. తర్వాత కాస్త ముందుకు మనం వెళ్ళినట్లయితే 31 ఏమంటారు 2 ఆయతను మనం తీసుకున్నట్లయితే మొత్తం ప్రస్తావన తర్వాత అక్కడ ఆయన చెప్తున్నారు, వబర్రం బివాలిదతి వలం యజాలి జబ్బారన్ షక్తియ. వబర్రం బివాలిదతి వలం యజాలి జబ్బారన్ షక్తియ. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవాడిగా చేశాడు, నన్ను దౌర్జన్యపడిగాను దౌర్భాగ్యునిగాను అతను చెయ్యలేదు. అంటే తల్లి సేవ చేయకపోవడం అనేది దౌర్జన్యం, తల్లి సేవ చేసుకోలేకపోవడం అనేది దౌర్భాగ్యం. నిజంగా గమనించాల్సిన విషయం. ఇక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన, ఎప్పుడు చెప్తున్న మాటలు ఇవి? ఈసా అలైహి ఇస్లాం బాల్యంలో ఉయ్యాల్లో ఉన్నప్పుడు అప్పుడే పుట్టాడు. పుట్టిన బాలుడు మాట్లాడు, బాలుడు మాట్లాడుతూ ఉంటాడే నా తల్లి సేవ చేసుకునేవాడి కన్నా నన్ను చేశాడు, నిన్ను దౌర్జన్యపరుని గాడు దౌర్భాగ్యుని గాను చెయ్యలేదు. అంటే ఇక్కడ ఎవరి ప్రస్తావన ఉంది? కేవలం తల్లి ప్రస్తావనే ఉంది. ఎందుకంటే ఈసా అలైహి ఇస్లాం వారికి తండ్రి లేరు, తండ్రి లేకుండా ఈసా అలైహి ఇస్లాం వారు జన్మించారు. కనుక అదే మహాద్భుత సంఘటన అనేది ఈ సూరాలో పేర్కొనబడింది. కనుక ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అల్లాహ్ ఖురాన్ యొక్క అవగాహన భాగ్యాన్ని కలుగజేయాలి. ఆమీన్. వజాకుముల్లాహ్.